హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ఆలిన్ వన్ నేను ఈరోజు మీకు ఒబ్బట్టు ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి మిరియాలు జీలకర్ర బెల్లుల్లి ఉప్పు కారం తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఆయిల్ చింతపండు ఎండుమిర్చి ఇప్పుడు ప్రాసెస్లో ఎక్కి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకొని నేను ఆయిల్ వేసి కరివేపాకు పోపు దినుసులు ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు ఎండు కొబ్బరి బెల్లుల్లి మిరియాలు జీలకర్ర వీటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అలాగే చింతపండు కూడా కొద్దిగా వేసి పేస్ట్ చేశాను నేను అది ఇప్పుడు ఆ పేస్ట్ ఆయిల్ పైకి వచ్చేదాకా ఆయిల్లోనే వేపాలి చూస్తున్నారు ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసుకుంటున్నాం వేసుకున్న తరువాత ఈ రసంలోకి మనం ఒబ్బట్టు చేయడానికి పూర్ణం రెడీ చేసి ఉంటాగా ఆ పూర్ణాన్ని కూడా కొద్దిగా రసం ఒక రెండు మూడు నిమిషాలు ఆఫ్ చేస్తామనంగా అప్పుడు వేయండి ఆ వాటర్ వేసుకున్న తర్వాత నేను చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పు కొద్దిగా జీలకర్ర మెంత పొడి వన్ అండ్ స్పూన్ తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుంటున్నా నేను ఇది కారం అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అలాగే ఎండుమిర్చి పోపు పెట్టినప్పుడు మర్చిపోయా అందుకు ఇప్పుడు యాడ్ చేసుకుంటాం మీరు పోపు పెట్టినప్పుడు వేసుకోండి తప్పకుండా ఈ రసం ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మర్చిపోకుండా ఉబ్బట్టు పూర్ణాన్ని కొద్దిగా వేయండి చాలా టేస్టీ ఉంటుంది బై ఫ్రెండ్స్